హలో గైస్, నా పేరు మనీష్. మీరు చూస్తున్నారు టెక్జినోస్ తెలుగు. నేను ఈ ఛానల్లో మీకోసం ఇప్పటిదాకా స్మార్ట్ ఫోన్కి సంబంధించి, యాప్లకి సంబంధించి చాలా వరకు టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ తీసుకొస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా నేను మీకోసం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ వీడియోనే తీసుకొచ్చేసాను. సో గైస్, మనలో చాలా మందికి చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటో తెలుసా? మనందరికీ ఉండేది మతి మరుపు. మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాము. మనకి ఉన్న ఫాస్ట్ లైఫ్ స్టైల్లో అది చాలా కామన్. కానీ అలాగా మర్చిపోతే వాటి వల్ల చాలా గొడవలు అవుతాయి, అలాగే కొన్ని అవకాశాలు కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. అంటే మీ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో బర్త్డే మర్చిపోవటం అనుకోండి, గొడవే కదా. మీ క్లయింట్ మిమ్మల్ని పంపించమన్న రిమైండర్ మెసేజ్ మీరు పంపించడం మర్చిపోతే మీకు బిజినెస్లో లాసే కదా. అలాంటివి అవి కాకూడదు అంటే మీరు ఒకటే చేయాలి, అదేంటంటే మీరు పంపించాల్సిన మెసేజెస్ అన్నింటినీ మీరు ముందే షెడ్యూల్ చేసి పెట్టుకోగలగాలి. అది ఒక్కటే సొల్యూషన్. సో ఈ వీడియోలో నేను చూపించే ప్రాసెస్ని మీరు కనుక కరెక్ట్గా ఫాలో అయితే మీరు మీ వాట్సాప్లోని మెసేజెస్ని ఎలా ఫ్యూచర్ కోసం షెడ్యూల్ చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను. సో గైస్, ఇంకా ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇంకా టెక్జినోస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేసి మన నోటిఫికేషన్లో జాయిన్ అయిపోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గైస్, మనం మెసేజెస్ని మనం షెడ్యూల్ చేసుకోవడానికి మనం ఒక యాప్ని యూజ్ చేసుకోబోతాము. దాని పేరే స్కీడెట్. సో దానికి సంబంధించిన లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా SKEDIT అంటే స్క్యూడ్ ఇట్ షెడ్యూలింగ్ యాప్ అనేసి ఉంటుంది. ఇలాంటి ఈ యాప్ మీరు చూడొచ్చు. దీనికి ఆల్రెడీ 500,000 డౌన్లోడ్స్ పైననే ఉన్నాయి. అలాగే దీని రేటింగ్ కూడా 3 స్టార్ ప్లస్ వరకు ఉంది. సో గైస్, దీన్ని మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇలా ఇన్స్టాలేషన్ ఫినిష్ అయిపోయినాక మీరు జస్ట్ యాప్ని ఓపెన్ చేసేయండి. మీకు ఇప్పుడు ఒక చిన్న ట్యుటోరియల్ చూపిస్తుంది ఈ యాప్ని ఎలా వాడచ్చు అని. సో గైస్, ఇలా యాప్ ఓపెన్ అవ్వగానే మీరు సింపుల్గా మీ అకౌంట్ క్రియేట్ అన్నా చేసుకోండి, లేదా మీ ఫేస్బుక్తో కానీ మీరు సైన్ ఇన్ కూడా అవ్వచ్చు. సో గైస్, నేను సింపుల్గా అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ నా పేరు, నా ఈమెయిల్ ఐడి, నా పాస్వర్డ్ ఎంటర్ చేసేసి నేను క్రియేట్ అకౌంట్ మీద ప్రెస్ చేస్తాను. సో గైస్, ఇలాగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోగానే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి మళ్ళీ అడుగుతుంది, సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది. సో మీరు మీ ఈమెయిల్ ఐడిని ఒకసారి కరెక్ట్ ఉందో లేదో చూసుకుని మీరు సెండ్ వెరిఫికేషన్ కోడ్ అన్న బటన్ మీద ప్రెస్ చేసేసేయండి. సో గైస్, ఇప్పుడు ఇక్కడ మీరు వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. సో నేను నా క్విక్గా నా ఈమెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ నాకు వచ్చిన కోడ్ని కాపీ చేసేసి నేను ఇక్కడికి వచ్చి పే చేస్తాను గైస్. అండ్ నేను వెరిఫై ఈమెయిల్ మీద ప్రెస్ చేశాను. ఇప్పుడు నాకు యాప్కి యాక్సెస్ వచ్చేసింది గైస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఏ యాప్స్ని నేను షెడ్యూలింగ్కి వాడుకోవాలనుకుంటున్నానో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఈమెయిల్ని, వాట్సాప్ని, అలాగే SMSని నేను సెలెక్ట్ చేసుకుని నేను డన్ మీద ప్రెస్ చేస్తాను. సో గైస్, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మన యాప్ అన్నది కంప్లీట్గా కాన్ఫిగర్ అయిపోయి ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు సింపుల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎలాంటి SMSస్ కానీ వాట్సాప్ కానీ ఏవి షెడ్యూల్ చేసి లేవు. సో మనం ఇప్పుడు ఏమైనా షెడ్యూల్ చేయాలి అనుకుంటే సింపుల్గా వాట్సాప్ అన్న ఆప్షన్ మీరు ప్రెస్ చేసేయండి. ఎనేబుల్ యాక్సెసిబిలిటీ అని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. మీరు ఎనేబుల్ యాక్సెసిబిలిటీ మీద ప్రెస్ చేసేసి ఇక్కడికి మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి, సో మీరు యాక్సెసిబిలిటీకి వెళ్ళిపోగానే ఇక్కడ మీకు స్కీడిట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ చేసేసి మీరు దీన్ని సింపుల్గా ఎనేబుల్ చేయండి. పర్మిషన్ అడుగుతుంది, ఓకే చేసేయండి. సో గైస్, ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిపోయింది. సో మనీ మనం యాప్లోకి వెళ్ళిపోదాము. సో గైస్, ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే మీరు ఎలాంటి రిసిపియెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నారో మీ వాట్సాప్ ఓపెన్ చేసేసి మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడమే పని. సో గైస్, ఇక్కడలో మీరు ఎలాగ మీరు ఎవరినైతే వాళ్ళని సెలెక్ట్ చేసేసుకుని మీరు వాళ్ళని మీ మెసేజెస్ పంపడానికి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సే నేను ఇక్కడ ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసేద్దాము. సో గైస్, ఇట్లాగా మీరు వాట్సాప్ని ఓపెన్ చేసినాక ఇలాగ ఒక కాంటాక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు గ్రూప్స్ కావాలనుకుంటే గ్రూప్గా కూడా పంపించుకోవచ్చు. అది ఎలాగా అన్నది ఇక్కడ చూపిస్తున్నారు. గ్రూప్కి ఒక పేరు పెట్టేసి ఆ గ్రూప్కి కావాల్సిన రెసిపియెంట్స్ అన్నింటినీ మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో గైస్, ఇలా మీరు ఒక కాంటాక్ట్ని యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నారు అన్నది మీరు ఇక్కడ పెట్టేయచ్చు. హ్యాపీ బర్త్డే టు యూ అని నేను పెట్టేస్తున్నాను. సో గైస్, ఈ మెసేజ్ని నేను ఎప్పుడు పంపాలనుకుంటున్నాను ఇక్కడ డేట్ అండ్ టైమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇది నేను April 15th పెడుతున్నాను. ఎట్ మనం బర్త్డే కాబట్టి 12 ఏఎంకి పెట్టేస్తున్నాను.
సో గైస్ ఇప్పుడు ఇది నైట్ 12:00 కి పంపించేస్తుంది. అలాగే ఇది రిపీట్ చేయాలా వద్దా అన్న స్టేటస్ కూడా అడుగుతుంది. సో మనం ఇయర్లీ రిపీట్ పెట్టేస్తే ఎవ్రీ ఇయర్ ఆ డేట్కి వాడికి హ్యాపీ బర్త్డే అనే మెసేజ్ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎలాంటి మనం ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేకుండా. సో గైస్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది, అది ఏమిటి అంటే ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అనేసి. మీరు కనుక ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఇది మీరు ఎంత షెడ్యూల్ చేసున్నా కూడా ఇది పంపించే ముందు మీకు ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది, పంపించాలని మీరు ఆల్రెడీ ముందు సెట్టింగ్ చేసి పెట్టారు కానీ ఇప్పుడు పంపాలా వద్దా అని మీరు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది కాదు మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్నారు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అనుకుంటే దీన్ని సింపుల్గా ఆఫ్ చేసి పెట్టండి, మీరు పంపించిన మెసేజ్ మీరు సెట్ చేసిన మెసేజ్లు ఆటోమేటిక్గా డెలివర్ అయిపోతూనే ఉంటాయి. సో గైస్ ఇలాగా మీరు సెట్టింగ్ అంతా కన్ఫర్మ్గా ఫిక్స్ అనుకున్నప్పుడు పైన టిక్ మార్క్ బటన్ మీద ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇప్పుడు మీకు ఇలాంటి ఒక స్క్రీన్ చూపిస్తుంది, ఇందులో ఏముంది అంటే డిసేబుల్ స్క్రీన్ లాక్ అనేసి ఉంది. ఎందుకు అంటే ఆటోమేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి స్క్రీన్ లాక్ అనేది ఆఫ్ ఉండాలి అనేసి ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇగ్నోర్ కొట్టేస్తున్నాము, ఎందుకంటే స్క్రీన్ లాక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆ ఆప్షన్ని ఇగ్నోర్ చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లమ్ గైస్. సో ఇలాగ ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు వన్ మెసేజ్ షెడ్యూల్ అని ఇక్కడ మీకు చూపిస్తుంది. సో గైస్ ఇలాగా మీరు ఈ అప్లికేషన్ని యూస్ చేసుకుని ఆరామ్సే మీరు మీ మెసేజెస్ని షెడ్యూల్ చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూపుల్కి అలాగే వాట్సాప్లో ఇండివిజువల్ పీపుల్కి. సో ఇలాగా మీరు ఈ అప్లికేషన్ యూస్ చేసుకుని ఈజీగా మీ వాట్సాప్లో కాంటాక్ట్స్కి మీ మెసేజెస్ని షెడ్యూల్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది గైస్. సో పక్కాగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు కనుక ఇంకా టెక్సినోస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మన నోటిఫికేషన్ కాల్లో జాయిన్ అయిపోండి. సో గైస్ ఈ వీడియోకి ఇంతే, నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.